తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మొదటి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తపాడి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ హాజరయ్యారు. రౌతులపూడి మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రెసిడెంట్ గంటిమల్ల రాజలక్ష్మి ఆధ్వర్యంలో మండల మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అన్ని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల సమస్యలను శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూరిరాజా, తిరుమల రాయలు, కో ఆప్షన్ సభ్యులు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. ఐడి నంబర్ ఉన్నని చెప్పి అతను దాంట్లో బాకీలో ఉన్నట్టే సార్. బాకీలో ఉన్నట్టే ఎప్పుడు కూడా అంటే మీరు వేరే వరకు అమ్మొచ్చు, కానీ మీరు మీ పేరున ఉండిపోతారు. బాకీ ఎప్పుడు కూడా మీ పేరున ఉండిపోతారు. అందుకేనండి గతం నుంచి కూడా 83 నుంచి కూడా ఈ రోజు కూడా ఏ బాకీ పోలేదని నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే గౌరవ శాసన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఏంటంటే రుణవిత్తులు ఇప్పటికైనా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ ఐడి నెంబర్ అనేది కనిపించవద్దు. ఇప్పుడు కనిపించినట్టు బాకీలో కనిపించారు. ప్రతిపక్ష వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే ఫ్రీగా చేసేస్తాం అంటున్నారు. అంటే ఉన్నట్టే కదా లెక్క, ప్రభుత్వ లెక్కలు ఉన్నట్టే కదా. అంటే మీరు 10,000 కట్టక్కర్లేదు, 5,000 కట్టక్కర్లేదు, మేము వస్తే ఫ్రీగా చేసేస్తాం అంటే దాని అర్థం ఏంటి? ఇది ప్రభుత్వ లెక్కల్లో ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఏ ఇప్పుడు ఫ్రీగా చేసేస్తానని ఎందుకని వచ్చి ఎంత ప్రభుత్వాలు అధికారులు చేశారు కదా, ఎందుకంత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేశారు కదా, అప్పుడు వాళ్ళకి ఎందుకు రాలేదు ఆలోచన? ఇప్పుడు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? రావు వాళ్ళకి ఆలోచన, రావు వాళ్ళకి. ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రులు అయితే ఆలోచిస్తారు. మాట్లాడుతూ ఉన్నారు మేము వస్తే ఫ్రీగా చేసేస్తామని. అంటే దాని అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టే కదా ఇది ప్రభుత్వం ఇల్లు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిక్కడ ఉందనేది ఒప్పుకున్నట్టే కదా. అది కాదు సరే, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి సమావేశానికి మరొకసారి కలుద్దారు. అందరికీ థ్యాంక్ యూ ఆల్. ఈ అందరికీ ఆకలి వేస్తుంటుంది. చక్కగా ఎండిఓ గారు, మన ఎంపీపీ గారు అందరూ కలిసి మీకు లంచ్ ఏర్పాటు చేశారు. అందరూ లంచ్ చేసి ఏం కూర ఉండేరండి, ఇవాళ శనివారం కాయకూరలేనా అనుకున్నారంటే ఏదో అప్పు తెచ్చుకున్నాం, బంగారం మీద అప్పు తెచ్చుకున్నాం, తిరిగి కట్టాలేమో, బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాం, తిరిగి కట్ట, ఇది అది కాదు. ఇది మన ఇల్లు మనకి రిలీజ్ అవ్వడం. ఉదాహరణ చెప్తాను, రౌతులపూడిలో సెంటు ఖరీదు ఎంత ఉంటుందో ఇక్కడ రౌతులపూడిలోనే 2.5 లక్షలు ఉంటుంది సెంటు, 2.5 లక్షలు అంటే లోపల. రోడ్డు మీద అయితే 15 లక్షలు ఉంటుంది. 2.5 లక్షలు అంటే 2 సెంట్లు 5 లక్షలు. ఆ 2.5 సెంట్లోనే ప్రభుత్వ ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు ఎంత కట్టుకుని ఉంటాడు? కనీసం ఒక 5-6 లక్షలు కట్టుకుంటాడు కదా. ఎంత అయింది? 10 లక్షలు అయింది. ఆ 10 లక్షలు ఇవాళ 10,000 రూపాయలు కానీ 5,000 రూపాయలు కానీ కడితే ఎంత ఆస్తి రిలీజ్ అవుతుంది అతనికి? 10 లక్షల రూపాయలు ఆస్తి రిలీజ్. పేరుకి చూడడానికి చూడగానే అందంగా 10 లక్షల కింద కనబడుతూనే ఉంటుంది. కానీ ఎవరికైనా అమ్ముకోవడానికి ఉందా, ఎవరికైనా బదలాయించడానికి ఉందా, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉందా, పిల్ల కట్నానికి ఇచ్చుకోవడానికి ఉందా, మన కుర్రోడు చదువు నిమిత్తం ఏదైనా బ్యాంకులో పెట్టి 1 లక్ష రూపాయలు తెచ్చుకోవడానికి ఉందా? లేదు. బ్యాంకులో క్యాషియర్ గారి దగ్గర తాళాలు ఉంటాయి, చెస్ట్ నిండా అంటే లాకర్ నిండా డబ్బులు ఉంటాయి. ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 1,50,000 రూపాయలు ఉంటాయి. క్యాష్ అయిన పేరే క్యాషియరు, తాళాలు ఆయన దగ్గర ఉంటాయి, 1,50,000 రూపాయలు ఉంటాయి. 1 రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుందా? అదే రూపాయలు నీ ఇంట్లో పెట్టు, ఏం చేస్తావు? మన ఇష్టం వచ్చినట్టుగా వచ్చింది. క్యాషియర్ ఆయనే, అన్ని కోట్లకి అధిపతి ఆయనే. ఎంతవరకునే దాయి దానికి? మరి అదే లక్షలు మన ఇంట్లో పెట్టుకో, నువ్వు అధిపతి దానికి. ఆయన కాదు అధిపతి, నువ్వు అధిపతి 1 లక్షలు పో. అలాగే ఈ ఇల్లు ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పు, మన ఎవరో అధిపతులు కాదు, దానికి ప్రభుత్వమే అధిపతి. ఆ దాని నుంచి రిలీజ్ చేసి నీ సొంత ఇల్లు నువ్వు ఇష్టానుసారం చేసుకోవడం కోసం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఇది. ఇది ఏ ప్రతిపక్షం వాళ్ళైతే మనల్ని సోషల్ మీడియాలో విమర్శిస్తారు మీకు, అలాగే మన రాజశేఖర గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 ఇళ్ళు ఇస్తే 150,000 వస్తుందని చెప్పి మన ఇల్లు కట్టుకుంటూ ఎక్కడో అమ్మ, మన ఇంటి పేరు అమ్మ కాకపోయినా కానీ ఆ అమ్మకి ఏదో కార్డు వాడుకోవడం కోసం ఒక 5,000 6,000 ఇచ్చి అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. ఆ సమస్య కూడా మనకి ఎదురవుతుంది రేపు ఓటీఎస్లో. ఆ సమస్య కూడా మీకు హౌసింగ్ ఏఈ గారు, మరి ఎంఆర్ఓ గారు కూడా మీకు క్లియర్ చేస్తారు, అయ్యేలా క్లియర్ చేసుకోవాలనేది. అలాగే కొంతమంది లోన్ బాకీ తీరిపోయినా కానీ, లోన్ లేకపోయినా కానీ ఇల్లు ప్రభుత్వ ఇల్లు కింద నమోదైనటువంటి కాలనీలు కూడా ఉన్నాయి, అవి కూడా 10 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకునే ఇల్లు కూడా ఉన్నాయని కూడా మీకు తెలియపరుస్తూ, మరి ఎంతసేపు దీని గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా సంవత్సరం వారీ పథకాలు.
ఏ రోజైతే అమ్మ ఓడిస్తే ఆ రోజు అమ్మ ఓడి ఖర్చు అయిపోద్ది. ఏ రోజైతే విద్యాకానికి ఇచ్చాడో విద్యాకానికి ఆ సంవత్సరం కొంత అయిపోద్ది. ఏ రోజైతే మనకి వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారో ఆసరా డోక్రా గ్రూప్లకు వెళ్ళిపోద్ది. కానీ ఈ పథకం మటుకు మాత్రం ఒక ఆస్తి శాశ్వతం. మన పిల్లలకి ఒక ఆస్తిని మనం ప్రభుత్వం నుంచి ఆస్తిని బయటికి తీసి మన పిల్లలకి ఇవ్వడం అనేది మీరు గమనించుకుని చేస్తారని తెలియపరచుకుంటూ మరి ఏఈ గారు అదే సార్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్తున్నారండి. నేను ఆల్రెడీ బాకీ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అంటారు. కానీ ఆ రిజిస్ట్రేషన్ యాక్చువల్గా చెప్పారు ఎందుకంటే ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చారంట దాని మీద మేము లోన్ ఇచ్చాం ముందు ఒక 5 సంవత్సరాల ముందు. 5 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది మాకు చెల్లుబాటు మీకు అవ్వదండి. రేపు వద్దాం గవర్నమెంట్ లీగల్గా వెళ్ళినప్పుడు అది మీకు చెల్లుబాటు అవ్వదు. అమ్మకం కానీ కొన్ని అంటే రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మీ సొంత స్థలం ఏది దాంట్లో కాలనీలు కట్టుకోవాలి. కట్టుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఒక కాగితం ఎంఆర్ఓ రాసిస్తే ఎంఆర్ఓ దాని మీద పట్టా ఇచ్చాడు. దృష్టి ఉందా మీకు ఐడియా ఉందా?